ఎవ్రీబీ నేను మీట్ ఇంగ్లీష్ టీచర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హోప్ ఎవ్రీ వన్ ఇయర్స్ డూయింగ్ వెల్ ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో మనం మన డైలీ కాన్వర్సేషన్స్లో కనుక్కో కనుక్కోవడం కనుక్కున్నావా కనుక్కోలేదు ఇలాంటి పదాలని యూస్ చేస్తూనే ఉంటాం కదా అయితే ఈ పదాలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాం సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని టూ క్వశ్చన్స్ అడిగాను కదా వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం ఫస్ట్ వన్ ఈజ్ జిత్తుల మారి జిత్తుల మారి అనే పదాన్ని మనం ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కన్నింగ్ చెప్తాం సెకండ్ క్వశ్చన్ దాని గురించి ఏమైనా తెలుసా ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లేవు డు యూ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఈ విధంగా అడుగుతాం ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం టూ క్వశ్చన్స్ ఉంటాయి కదా అయితే ఇప్పుడు అవి ఏంటో చూసేద్దాం ఫస్ట్ వన్ ఇజ్ ఈ పిక్చర్ లో కనిపిస్తున్నది చామదుంప లేదా దీన్నే చామగడ్డ అని కూడా అంటూ ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తాం వాట్ కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ నో ఇన్ కామెంట్స్ ఇప్పుడు కోసం సెకండ్ క్వశ్చన్ అదేంటంటే నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు ఈ సెంటెన్స్ ని మీరు ఇంగ్లీష్ లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పండి ఇలాగే మీ సపోర్ట్ ని ఎప్పుడూ కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ లెట్స్ గెట్ స్టార్ట్ సెంటెన్స్ నెంబర్ ఆఫ్ వీడియో ఒకసారి అడిగి కనుక్కో ఈ సెంటెన్స్ని మన డైలీ కాన్వర్సేషన్స్లో చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఆస్క్ వాన్స్ అండ్ ఫైండ్ అవుట్ ఆర్ యూ ఆస్క్ వాన్స్ అండ్ ఫైండ్ అవుట్ ఈ విధంగా చెప్తాం ఫైండింగ్ అవుట్ అంటే కనుక్కోవడం అని ఫర్ ఎగ్జాంపుల్ షీ ఇస్ నాట్ టెలింగ్ మీ సో యూ ఆస్క్ అండ్ టెల్ మీ ఆర్ ఇస్ నాట్ టెల్లింగ్ మీ సో యూ ఆస్క్ అండ్ ఫైండ్ అవుట్ అండ్ టెల్ మీ అంటే ఆమె నాకు చెప్పట్లేదు కాబట్టి నువ్వు ఆమెను అడిగి కనుక్కొని నాకు చెప్పు అని అన్ అదర్ ఎగ్జాంపుల్ వాన్స్ యూ ఆస్క్ అండ్ టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఈజ్ ఐ విల్ గో అహెడ్ వాన్స్ యూ ఆస్క్ అండ్ టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఇస్ ఐ విల్ గో అహెడ్ అంటే ఒక్కసారి నువ్వు కనుక్కొని విషయం ఏంటో నాకు చెప్పినట్లయితే నేను ముందుకు వెళ్తాను అని గోయింగ్ అ హెడ్ అంటే ముందుకు వెళ్ళడం అని సెంటెన్స్ నెంబర్ టూ ఆఫ్ దిస్ వీడియో ఇస్ విషయం ఏంటో కనుక్కోవడంలో తప్పులేదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ఫైండింగ్ అవుట్ వాట్ ద మ్యాటర్ ఇస్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ ఫైండింగ్ అవుట్ వాట్ ద మ్యాటర్ ఇస్ ఈ విధంగా చెప్తాం దెర్ ఈస్ నథింగ్ రాంగ్ అంటే అందులో తప్పేమీ లేదు అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ టెల్ మీ ఇఫ్ యూ హ్యావ్ ట్రబుల్ ఐ విల్ ఫైండ్ అవుట్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ టెల్ మీ ఇఫ్ యూ హ్యావ్ ట్రబుల్ ఐ విల్ ఫైండ్ అవుట్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ అంటే నీకేమైనా ప్రాబ్లం ఉంటే లేదా నీకేమైనా ఇబ్బంది ఉంటే నువ్వు నాకు చెప్పు అవన్నీ నేనే కనుక్కుంటాను అని అన్ అదర్ ఎగ్జాంపుల్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ టు ఫైండ్ అవుట్ వాట్ ద యాక్చువల్ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ టు ఫైండ్ అవుట్ వాట్ ద యాక్చువల్ థింగ్ ఈజ్ అంటే అసలు విషయం ఏంటో కనుక్కోవడానికి నీకు సమస్య ఏంటి లేదా అసలు విషయం ఏంటో కనుక్కోవడానికి నీకు ప్రాబ్లం ఏంటి అని సెంటెన్స్ నెంబర్ త్రీ ఇస్ తెలియకపోతే ఎవరినైనా కనుక్కో ఇలా కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లో ఇఫ్ యూ డోంట్ నో ఆస్క్ సమ్ వన్ అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ యూ డోంట్ నో ఆస్క్ సమ్ వన్ అండ్ ఫైండ్ అవుట్ ఈ విధంగా చెప్తాం లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నా ఫస్ట్ వన్ ఇస్ డోంట్ టెల్ మీ యూ డోంట్ నో ఎవ్రీథింగ్ గో ఫైండ్ అవుట్ అండ్ టెల్ మీ డోంట్ టెల్ మీ యూ డోంట్ నో ఎవ్రీథింగ్ గో ఫైండ్ అవుట్ అండ్ టెల్ మీ అంటే నువ్వు నీకు ప్రతీదీ తెలియదు అని చెప్పకు వెళ్ళి కనుక్కొని నాకు చెప్పు అని నా ద ఎగ్జాంపుల్ నెంబర్ ట్యూ ఇస్ ఐ ఫెల్ట్ దాట్ ఇట్ వాస్ అన్నెసెసరీ టు నో ఓల్ దిస్ సో ఐ డిడ్ నాట్ ఫైండ్ అవుట్ ఐ ఫెల్ట్ దాట్ ఇట్ వాస్ అన్నెసెసరీ టు నో ఓల్ దిస్ సో ఐ డిడ్ నాట్ ఫైండ్ అవుట్ అంటే నాకు ఇదంతా తెలుసుకోవడం అనవసరం అనిపించింది అందుకే నేను ఏది కనుక్కోలేదు అని సెంటెన్స్ నెంబర్ ఫోర్ ఈజ్ మళ్ళీ ఒకసారి వెళ్ళి కనుక్కోవాలి ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు గో అండ్ ఫైండ్ అవుట్ అగైన్ ఐ హ్యావ్ టు గో అండ్ ఫైండ్ అవుట్ అగైన్ ఈ విధంగా చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ హీ సెట్ ప్రాపర్లీ సో ఐ విల్ కాల్ హిమ్ అగైన్ అండ్ ఫైండ్ అవుట్ ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ హీ సెట్ ప్రాపర్లీ సో ఐ విల్ కాల్ హిమ్ అగైన్ అండ్ ఫైండ్ అవుట్ అంటే అతను నాకు చెప్పినది నాకు సరిగ్గా అర్థం కాలేదు అందుకే నేను అతనికి కాల్ చేసి మళ్ళీ కనుక్కుంటాను అని నా ద ఎగ్జాంపుల్ నెంబర్ టూ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ యూ గో అండ్ ఫైండ్ అవుట్ ఆల్ దిస్ అండ్ మీ యూ గో అండ్ ఫైండ్ అవుట్ ఆల్ దిస్ అండ్ మీ అంటే నువ్వు వెళ్ళి అవన్నీ కనుక్కొని నాకు చెప్పు అని సెంటెన్స్ నెంబర్ ఫైవ్ ఈజ్ కనుక్కుంటే అన్నీ తెలుస్తాయి ఇలా కూడా అంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఇఫ్ యు ఫైండ్ ఇట్ యూ విల్ నో ఎవ్రీథింగ్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్ యుల్ నో ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం ఇఫ్ యూ ఫైండ్ ఇట్ అంటే నువ్వు తెలుసుకున్నట్లయితే లేదా నువ్వు కనుక్కున్నట్లయితే అని ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు నో వాట్ యూ వాంట్ నో వన్ క్యాన్ టీచ్ యూ ఎవ్రీథింగ్ ఆర్ యూ హ్యాఫ్ టు నో వాట్ యూ వాంట్ నో వన్ టీచ్ యూ ఎవ్రీథింగ్ అంటే నీకు ఏదైతే కావాలో లేదా నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అదంతా నువ్వే తెలుసుకోవాలి నీకు ఎవరు నేర్పించరు అని అనదర్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఆల్ దిస్ హ్యాపన్ బికాజ్ యూ డెంట్ ఫైండ్ అవుట్ ప్రాపర్లీ ఆల్ దిస్ హ్యాపన్ బికాజ్ యూ డెంట్ ఫైండ్ అవుట్ ప్రాపర్లీ అంటే ఇదంతా నువ్వు సరిగా కనుక్కోకపోవడం వల్లే జరిగింది అని సెంటెన్స్ నంబర్ సిక్స్ ఇస్ ఎవరిని కనుక్కోవాలో తెలియట్లేదు ఇదైతే చాలా సందర్భాల్లోనే అంటూ ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హూ టు ఆస్క్ అండ్ ఫైండ్ అవుట్ ఐ డోంట్ నో హూ టు ఆస్క్ అండ్ ఫైండ్ అవుట్ ఈ విధంగా చెప్తాం దీనికి సంబంధించిన టూ ఎగ్జాంపుల్స్ని చూద్దాం ఫస్ట్ వన్ ఇస్ హీ హెల్ప్డ్ మీ వెన్ ఐ డెంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ హీ హెల్ప్డ్ మీ వెన్ ఐ డిడెంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అంటే నాకు ఏది అర్థం కానప్పుడు లేదా నాకు ఏది అర్థం అవ్వనప్పుడు అతను నాకు చాలా సహాయం చేశాడు లేదా చాలా హెల్ప్ చేశాడు అని అన్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్ క్యాన్ యూ టెల్ మీ హూ టు ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ క్యాన్ యూ టెల్ మీ హో టు ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ అంటే దీని గురించి ఎవరిని కనుక్కోవాలో నువ్వు నాకు చెప్పగలవా లేదా నువ్వు నాకు చెప్తావా అని నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఎంత అవుతుందో కనుక్కున్నావా ఏదైనా డబ్బుల విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో Have you found out how much money it costs? Have you found out how much money it costs? Have you found out? Now, the first example is If I know how much money it will cost, I will prepare the money. Or If I know how much money it will cost, I will borrow the money. Ante? ఎంత ఖర్చు అవుతుందో లేదా ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో నాకు తెలిసినట్లయితే నేను డబ్బులు రెడీ చేసుకుంటాను లేదా నేను డబ్బులు అప్పు తెచ్చుకుంటాను అని అండ్ అదర్ ఎగ్జాంపుల్స్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఐ విల్ ఫిగర్ ఇట్ ఆల్ అవుట్ మై సెల్ఫ్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఐ విల్ ఫిగర్ ఇట్ ఆల్ అవుట్ మై సెల్ఫ్ అంటే నువ్వు ఏమి చేయనవసరం లేదు లేదా నువ్వు ఏమి చెయ్యనక్కర్లేదు అంతా నేనే కనుక్కుంటాను అని నవ్ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ కనుక్కున్నాను కానీ సరిగ్గా చెప్పలేదు ఇలా కూడా అంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లో ఐ ఫౌండ్ అవుట్ బట్ ఐ వాజన్ టోల్డ్ ఎగ్జాక్ట్లీ ఐ ఫౌండ్ అవుట్ బట్ ఐ వాజన్ టోల్డ్ ఎగ్జాక్ట్లీ ఆర్ ఐ వాజ్ నాట్ టోల్డ్ ఎగ్జాక్ట్లీ ఈ విధంగా చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ నో యూ టెల్ మీ ఆర్ ఇఫ్ యూ నో యూ క్యాన్ టెల్ మీ అంటే నీకు తెలిసినట్లయితే నువ్వు నాకు చెప్పు లేదా నువ్వు నాకు చెప్పొచ్చు అని అనదర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ యూ డెంట్ ఫైన్ ద రైట్ పర్సన్ అండ్ దాట్స్ వై యూ డెంట్ గెట్ ద రైట్ ఆన్సర్ యూ డెంట్ ఫైన్ ద రైట్ పర్సన్ అండ్ దాట్స్ వై యూ డెంట్ గెట్ ద రైట్ ఆన్సర్ అంటే నువ్వు సరైన వ్యక్తిని లేదా సరైన వాళ్ళని కనుక్కోలేదు అందుకే నీకు సరైన ఆన్సర్ రాలేదు అని వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్ని తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి విల్ మీట్ యూ అగైన్ విత్ అ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో అంటల్ దెన్ కీప్ లెర్నింగ్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఇంగ్లీష్ టీచర్ హ్యావ్ అ గుడ్ డే బాయ్ బాయ్